ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమణి. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. జగనన్న విద్యా దీవెన 4వ విడత కార్యక్రమానికి బాపట్ల వేదిక కావడం ప్రతిష్టాంతకం. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పోలీసులపై లేనిపోని ఆరోపణలు చేయడం సరైన విధానం కాదు. పెద్దాపురం డిఎస్పీ శంకర మురళీమోహన్. మరమ్మతులు చేయాలని కోరుతూ పొన్నలూరులో రాస్తా రోకో నిర్వహించిన జనసేన నాయకులు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మండలంలోని ఏఎస్ కవిటి చాకిపల్లి పంచాయతీలో నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం కనేకల్ గ్రామంలో ఈరోజు పేర్ల అగ్నిగుండంలో దిగిన ఆవోదోడ. స్థానిక ముల్లవారి వీధిలో తెల్లవారుజామున పెద్ద సరిగెత్తు సందర్భంగా అల్లూరి స్వామి పేర్లు అగ్నిగుండంలో ప్రవేశించగా భక్తాదులు సైతం దాదాపు 50 మంది పేర్ల అగ్నిగుండంలో ప్రవేశించారు. అనంతరం ఒక ఆవుదోడ పేర్ల అగ్నిగుండం చుట్టూ తిరిగి 3 సార్లు ప్రదర్శనలు చేసి అగ్నిగుండంలో దిగి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటువైపు అగ్నిగుండంలో వెళ్లడంతో స్థానిక ప్రజలు ఈ చిత్రాన్ని చూసేందుకు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ సమావేశంలో మాట్లాడుతూ బాపట్లను జిల్లాగా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11వ తేదీన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు విచ్చేసి జగనన్న విద్యా దీవెన 4వ విడత ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఇది ఒక చారిత్రాత్మక ప్రతిష్టాత్మక సందర్భంగాని ఏపీ ముఖ్యమంత్రి విచ్చేస్తున్న శుభ సందర్భంలో బాపట్ల పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమానికి వేలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. బాపట్ల జిల్లా ఆయన తర్వాత మొదటిసారిగా బాపట్లలో అడుగు పెడుతున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకునే సందర్భాన్ని పురస్కరించుకొని వైసీపీ నేతలు కార్యకర్తలు స్థానిక ప్రజానికం జయప్రదం చేయాలని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదో ఒక సందర్భంలో మన బాపట్లకి తీసుకురావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే, మరి ఆ క్రమంలో రేపు 11వ తారీఖున ఈ నెల 11వ తారీఖున అఫీషియల్ ప్రోగ్రామ్ మరి విద్యా దీవెన అనేటువంటి కార్యక్రమంలో మన బాపట్ల నుంచే అది లాంచ్ అవటం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా మరి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా మన బాపట్లకి మన బాపట్ల జిల్లాకి మరి ప్రత్యేకంగా జిల్లా ఎంచుకుంటున్నారంటే ఒక బాపట్ల జిల్లా బాపట్ల గ్రామాన్ని బాపట్ల నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించిన తర్వాత వస్తున్నటువంటి ఒక శుభ సందర్భం కాబట్టి ప్రత్యేకతతో అయితే ఉండే ఉంది. మరి ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఆ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు మనం ఆ కళను నెరవేర్చుకుంటున్న సందర్భం కాబట్టి ఆ సందర్భాన్ని మనం ఎంతో వేడుకగా జరుపుకోవాలి. ముఖ్యమంత్రి గారికి మనం ఎన్ని రకాలుగా ధన్యవాదాలు చెప్పినా అది తక్కువే. మరి ఆ క్రమంలో 11వ తారీఖున ఉదయం 9:30 గంటలకి బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా వేలాదిగా హాజరై ముఖ్యమంత్రి గారికి
ధన్యవాదాలు తెలియజేసుకుందామని, వారు చెప్పేటువంటి నాలుగు మాటలు మనం కూడా విందామని. రాబోయేటువంటి రోజుల్లో బాపట్ల జిల్లా కేంద్రంగా మనం మరిన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి ఈ సందర్భంలో తప్పకుండా వారు రాక బాపట్లకి, బాపట్ల అవసరాలకి మనం ఖచ్చితంగా వారి దృష్టిలో మనం తీసుకెళ్ళడానికి ఒక మంచి సదావకాశంగా నేను ఫీల్ అవుతాను. మనం అందరం కూడా ఉత్సాహంగా పొందిన దానికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిని ఆకర్షించిన, మరి అలాగే బాపట్లో ఫారెస్ట్ స్టేడియాన్ని కన్వర్షన్ కింద మనం చేయాలని, దాని ద్వారా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ ఏరియా మొత్తాన్ని మనం అనుకున్నట్టుగా జూ పార్క్ కోసం, బొటానికల్ గార్డెన్స్ కోసం, బటర్ఫ్లై గార్డెన్ కోసం, ఎయిర్పోర్టు, టూరిజం సెక్టర్ వీటన్నింటికీ మనకి అనుకూలంగా ఉండే విధంగా దాన్ని ప్రధానంగా మనం కన్వర్షన్ గురించి ఒక ప్రయత్నం చేస్తాను, దాని ప్రస్తావన కూడా తీసుకొస్తాం. మరి ఇలాంటి ఒక మంచి సదావకాశం కొన్ని అంశాలు మనం సాధించుకోవడానికి మరి ఇంక రెండు మూడు అంశాలు కూడా మేము చర్చిస్తా ఉన్నాం. దాంట్లో రీపోర్ట్కి పూర్తిగా ఆ విషయాలన్నీ వస్తాయి. ఆ ప్రధానమైనటువంటి అంశాలని కొన్ని వారి ముందు ప్రస్తావించడం, వారి చేత మనం ఉపదేశాలు చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి బాపట్ల ప్రజలందరూ కూడా మరి ఈ సందర్భాన్ని రేపు అక్కడికి వచ్చి తప్పకుండా మనం కృతజ్ఞతను వినిపించడం కాకుండా మీ శాసనసభ్యుడిగా నేను మరింత బలంగా అడిగి సాధించుకోవడానికి మీరందరూ కూడా రేపు నాతో కలిసి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పత్రిక ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇదేనా ఖచ్చితంగా 11వ తారీఖున ఉదయం 9:30 గంటలకల్లా మన బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో జరిగేటువంటి సభకి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2018 తర్వాత ఇప్పుడే మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో మన బాపట్లకు వచ్చినటువంటి సందర్భం, జిల్లా ప్రకటన చేసి జిల్లా అటువంటి వరం ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి వస్తున్నటువంటి ఈ సందర్భంలో తప్పకుండా స్కై ఇస్ ద లిమిట్, ప్రతి ఒక్కళ్ళు ఆ గ్రౌండ్లో కనపడాలని చెప్పి నా కోరిక. ప్రతి ఒక్కళ్ళు మీ మీ సమయాన్ని, విలువైన సమయాన్ని కేటాయించి 12:30 కల్లా అయిపోతుంది. మనం 9 మొదలైతే 12:30 కల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ సమయం ఖచ్చితంగా అందరం కూడా మనం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ముఖ్యమంత్రి గారి సమావేశానికి హాజరవుతామని చెప్పి మేము తెలియజేసుకుంటాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 58వ వార్డులో 8/8/2022 సాయంత్రం 4 గంటల నుండి 3 రోజుల పాటు పలు కార్యక్రమాలు జరుగును. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు అనగా నేడు 58వ వార్డులో శ్రీహరిపురం రామ్నగర్ ప్రాంతం నుండి మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్, 58వ వార్డు కార్పొరేటర్ గులిగిందల లావణ్య, కృష్ణ, మున్సిపల్ సిబ్బంది, వార్డు అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఆడారి ఆనంద్ కుమార్ తమ వార్డు ప్రజలకు పరిచయం చేసుకుంటూ తమను జగన్ పంపించారని తెలిపారు. గ్రామంలో ఆ వార్డులు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అన్ని పేద ప్రజలకు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని, కావున వచ్చే ఎలక్షన్స్లో మరలా ఈ ప్రభుత్వమే వచ్చే విధంగా మీ ఓట్లు అత్యధికంగా వేసి అత్యధిక మెజారిటీతో మరలా జగన్ని గెలిపించాలని వారు కోరారు. మన ప్రీతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి ఆంధ్రప్రదేశ్ మొత్తం వెళ్ళాలి అనే ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మన వార్డులో, మన 58వ వార్డులో మా పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ గారి నాయకత్వంలో ఈరోజు గడప గడప మొదలు పెట్టడం జరిగింది. ఈ గడప గడపలో ఏ గడప తొక్కినా సరే ప్రతి ఒక్క మహిళ కానీ, ప్రతి ఒక్క ఆ ఇంటి యజమాని కానీ చెప్తున్న మాట ఒకటే,
ఎవరైతే పథకాలు పెట్టారో ఆ పథకాలు వచ్చాయా రాలేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి కూడా మళ్ళీ ఎవరైతే అక్కడ ఇన్ఛార్జెస్ ఉన్నారో ఎమ్మెల్యేస్ ఉన్నారో కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పంపించి మా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇంత మంచి పరిపాలన ఏ ముఖ్యమంత్రి అంత ఇవ్వలేదు. మాకు ఈ ముఖ్యమంత్రే కావాలి. మళ్ళీ రాబోయే 2024లో కూడా ఖచ్చితంగా మేము జగన్ అన్నే గెలిపించుకుంటాం. ఇక్కడ ఎవరిన అయితే పశ్చిమ నియోజకవర్గంలో ఎవరినైతే ఆడారి ఆనంద్ గారు ఆయన ఇన్ఛార్జ్ని నిలబెట్టారో ఆయనే ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. అదేవిధంగా మన వార్డు మన 58వ వార్డు విషయానికి వస్తే మన వార్డులో ఈ సంవత్సర కాలంలో గడిచిన సంవత్సర కాలంలో సుమారు 5 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంత బాగా జరుగుతున్నాయి. ఇన్ మిగతా వార్డ్స్ కన్నా మనం ముందులో ఉన్నాము అంటే దానికి ఆడారి ఆనంద్ గారు ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా మా వార్డ్ని ఒక మోడల్ వార్డులో తీర్చిదిద్దుకునే దిశలో మేము అడుగులు వేస్తామని సర్చ్ సపోర్ట్ మాకు కంప్లీట్గా ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్న వార్డు అధ్యక్షులు గురేంద్ర కృష్ణ గారు ఒక కార్పొరేటర్గా నాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఆయన సహకారంతో సార్ ఆనంద్ గారి సహకారంతో వీళ్ళందరి పెద్దలందరి సహకారంతో ఇంత మంచిగా మేము అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 58వ వార్డు లావణ్య గారు కార్పొరేటర్గా ఉన్న ఈ వార్డులో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకి వెళ్ళి ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి అవి తెలుసుకోవడం, మా వరకు ఏదైనా అయితే దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయడం, మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మటుకు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, దీనికి ఒక సపరేట్గా ఒక సిస్టమ్ ఆయన పెట్టారు, ఒక వాట్సాప్ సిస్టమ్ పెట్టారు, అలాగే మెయిల్ చేస్తున్నాం ఏమైనా ఇబ్బందులు ఉంటాయి ఏమైనా ఇమీడియట్గా ఏ రోజుకు ఆ రోజు మేము పెట్టిన ఇబ్బందులకి అటు సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే ఇటు కమిషనర్ గారు కానీ లేకపోతే ఇక్కడ కలెక్టర్ గారు కానీ అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఈరోజు ఆల్రెడీ 90 వార్డు 92 అలాగే మురువాణి గారి వార్డు అభివృద్ధి కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ ఆల్రెడీ మేము ఏదైతే వర్కులు పెట్టామో ఆ వర్కులు ఇంకొక 4-5 రోజుల్లో కూడా ఏదైతే సీఎం గారు ఇచ్చిన 20 లక్షలు కూడా శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. ఆ వర్కులు కూడా త్వరగా మొదలెట్టి ఈ పర్యటన మధ్యలోనే ఆ వర్కులు కూడా కంప్లీట్ చేసి ఆ వార్డులకు వెళ్ళి మళ్ళీ ఆయనందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ఏదైతే ఉందో ఆ ప్రామిస్ మేము జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారని చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి సచివాలయానికి కూడా ఈరోజు 20 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. అది ఇమీడియట్గా వర్కులన్నీ కూడా ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ కమిషనర్ కానీ ఏదైతే ఎస్టిమేషన్ తయారైన వెంటనే వారం రోజుల్లోపల వర్క్ కూడా స్టార్ట్ చేయమని ఆదేశించారు. కాబట్టి మొత్తం ఈ ప్రతి వార్డులో కూడా 7 వార్డు సచివాలయాలు కొన్ని వాటిలో 6 ఉన్నాయి. ప్రతి సచివాలయానికి కూడా ఈరోజు 20 లక్షలు అంటే సుమారుగా 140 నుంచి 150 లక్షలు ప్రతి వార్డులో ఈరోజు వర్క్ మేము చేయబడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ 3 రోజుల్లో ఈ వార్డు కంప్లీట్ చేసిన తర్వాత ఈ వార్డులో కూడా అందరితో మీటింగ్ పెట్టి ఇక్కడున్న మేజర్ ఇష్యూస్ గురించి 20 లక్షలు ఎలాగా మేము వర్క్ చేయాలని కూడా మేము డిస్కస్ చేసి అందరితో ఇక్కడ కూడా మేము వర్కింగ్ త్వరలో మొదలు సరే. ఇప్పుడు మేజర్గా ఇక్కడ సమస్యలు ఏంటంటే మేజర్గా ఇక్కడ కాలువలు ఎక్కువ ఉన్నాయి, అదే గడ్డలు ఎక్కువ ఉన్నాయి. ఈ గడ్డలు ఏంటంటే కొద్దిగా మెయింటెనెన్స్ చేయడం కూడా కొద్దిగా కష్టం, ఎందుకంటే పైనుంచి వచ్చే వాటర్ వస్తుంది. ఈ వాటర్ వచ్చినప్పుడు కూడా ఈ వేస్ట్ కూడా పైనుంచి కొట్టుకొస్తుంది, అవన్నీ కూడా క్లీన్ చేయడం కూడా చేస్తున్నారు. ఆల్రెడీ 3 రోజులు జేసీబీ పెట్టి ఈరోజు అధికారులందరూ కూడా ఈరోజు క్లీన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పందుల సమస్య కూడా ఉంది, అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. దానికి కూడా ఒక సొల్యూషన్ ఎత్తికి కమిషనర్ గారితో మాట్లాడి అది కూడా ఏం చేయాలన్నది కూడా ఆలోచిస్తాం. జిల్లా జగంపేట సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో సోషల్ మీడియాలో వార్తా పత్రికలలో జగంపేట పోలీసులపై వచ్చిన వదంతులకు పెద్దాపురం డిఎస్పీ శంకర మురళీమోహన్ వివరణ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా కంచర్లపాలెంకు చెందిన జక్కే శ్రీనివాసరావు అలియా శ్రీరామ్ మరియు అతని బంధువులపై గండికోట చెల్లయమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై 17/7/2022 జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ట్రైన్ నంబర్ 172/2021 UBS 447/427 509/506 RW
34 ఐపీసీగా కేసు నమోదు అయిందని, ఆ కేసులో జక్కి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏటూ ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో పేర్కొనబడిందని తెలియజేశారు. అయితే 6/8/2022 తేదీన ఆదివారం ఉదయం గాది శ్రీనివాసరావు మరియు అతని భార్య కలిసి తాము కేసు పెట్టినప్పటికీ తమ స్థలం చుట్టూ పాతిన సిమెంట్ దెమ్మలో మరియు ఫెన్సింగ్ వైర్ను ఉదయం సుమారు 7.5 గంటల సమయంలో జక్కి శ్రీనివాసరావు మరియు అతని బంధువులు కలిసి దౌర్జన్యంగా పీకి పారేసినట్లు జగ్గంపేట పోలీస్ స్టేషన్కు వచ్చి చెప్పగా, అంతటి సుమారు 11:53 గంటలకు జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావు, ఏఎస్ఐ సుబ్బారావు కలిసి విచారణలో భాగంగా సదరు కేసులో నేరస్తుల వద్దకు వెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ క్రిమినల్ కేసును దృష్టిలో ఉంచుకొని ఈ కేసులో ఏటూ అయిన జక్కి శ్రీనివాసరావు ఉద్దేశపూర్వకంగా గాని లేక ఎవరి సలహా ప్రకారమైనా గాని పోలీసులను బ్లాక్మెయిల్ చేసి ఉద్దేశంతో వెళ్లడం గాని దాక్కోవడం గాని జరిగిందని, అంతేగాని ఈ కేసులో ఎస్ఐ ఏఎస్ఐ ఎవరిని తీసుకురావడం జరగలేదని తెలిపారు. 12:24 నిమిషాలకు తిరిగి జీప్లో ఎస్ఐఏఎస్లు తిరిగి పోలీస్ స్టేషన్కు వచ్చేశారని తెలియజేశారు. అంతేగాని జక్కి శ్రీనివాసరావుని పోలీసులు తీసుకువెళ్లడం జరగలేదని, శ్రీనివాసరావు భార్య పోలీసులపై సోషల్ మీడియాలో ఆరోపించడం సరైన విధానం కాదని, ఒకవేళ ఆమె భర్త కనిపించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్పి సుంకర మురళీమోహన్, జగ్గంపేట సిఐబి సూర్య అప్పారావు, జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక ఐటమ్ వచ్చింది పేపర్లో, జగ్గంపేట రామవరం విలేజ్ సంబంధించి ఎంఐ పెంచల్లిపాలెం విశాఖపట్నం చెందిన జక్కే సూర్య గారి అమ్మాయి ఒక వీడియోలో ఒక సోషల్ మీడియాలోని అలాగే ఒక వీడియో చేసి వీడియోలోని ప్లస్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇలాగే జగ్గంపేట ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చి నా భర్తని తీసుకెళ్లారు ఇక్కడి నుంచి. నా భర్త ఆచూకీ నాకు తెలియట్లేదు. అదే అది కూడా ఏమనిచ్చిందంటే ఆందివేలో ఇంటి వచ్చి వచ్చిన తర్వాత నా భర్త కోసం వచ్చారు, లేదని తెలిస్తే ఆందివేలో ఎక్కడో తీసుకుని వెళ్ళిపోయినా నా భర్త ఈ అమ్మాయికి ఫోన్ చేసినట్టు. అందుకోసం జగ్గంపేట ఎస్ఐ గారి మీద అభిమానంగా ఉందని చెప్పేసి మీ అందరికి ఇవ్వటం, మీరందరూ పేపర్లో వేయడం జరిగింది. దాని గురించి ఒక ఇవాళ నేను ఎవరిని వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే జగ్గంపేట ఎస్ఐ గారు ఏఎస్ఐ గారు స్టాఫ్ తోటి అక్కడికి నేను వెళ్ళటం మాత్రం వాస్తవం, వెళ్ళలేదని చెప్పట్లా. ఒక విచారణ నిమిత్తంలో భాగంగా అక్కడికి వెళ్ళటం వాస్తవం. 17/7/2022 గండికోట చలాయమని ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళ స్థలానికి పక్కన ఉన్న ఆవిడ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో బౌండరీ డిస్ప్యూట్ గురించి. నా సరిహద్దు అంతా పగలగొట్టిస్తారు వాళ్ళు, ఆ పోలీస్ అన్ని పడగొట్టి నా గోడ సరిహద్దు గోడ అంతా పగలగొట్టారు అని ఇస్తే అది జగ్గంపేట పోలీస్ స్టేషన్లో అదే రోజు 172/20/22 క్రైమ్ నెంబర్ 457 అంటే ట్రెస్పాస్, 427 డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ అలాగే బెదిరించారని చెప్పేసి ఒక 5 మీద 4 మీద ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో విచారణ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఎంక్వైరీలో భాగంగా వాళ్ళకి ఏదైనా మీ రికార్డుంటే తీసుకురండి అని ఎస్ఐ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. యువతలో అయితే వీళ్ళు ఎవరైతే కంప్లైంట్ పార్టీ ఉన్నారో కంప్లైంట్ పార్టీ వాళ్ళు రికార్డు ఇచ్చారు. ఈ రెస్పాండెంట్ పార్టీ వాళ్ళ రికార్డు ఇంకా ఇవ్వాల. 41 నోటీస్ ఇవ్వడం కోసం కూడా ఎస్ఐ ప్రయత్నించాడు, దానికి కూడా రెస్పాన్స్ లేదు. ఆ కేసులో అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది, పెండింగ్లో ఉండగా 6/6 ఉదయం మళ్ళీ ఏం జరిగింది, గాలి శ్రీనివాసరావు అతని భార్య అని వచ్చారు పక్కనే అక్కడ దానికి సంబంధించి వచ్చి మళ్ళా మా వేసుకున్న సిమెంట్ పోల్స్ అన్ని పడగొట్టిస్తారండి. ఆ అమ్మాయి తాలూకా వాళ్ళ బంధువులు అంతా వచ్చేసి పడగొట్టి దౌర్జన్యం చేస్తున్నారు మా మీద అనేటప్పటికి సర్లే వస్తాం వెళ్ళమని చెప్పి 11:53 నిమిషాలకి ఎస్ఐ గారు మీ వెహికల్ తన వెహికల్లోనే ఏసీ సుబ్బారావు గారిని ప్లస్ మళ్ళీ ఒక కాన్షియల్ గారిని అందరినీ కాన్షియల్ కూడా ఉన్నారు డ్రైవర్ ముగ్గురు వెళ్ళడం జరిగింది. అదంతా అక్కడికి సీసీ కెమెరాస్ ఉన్నాయి. అక్కడ ప్రతి విషయము కూడా ఎస్ఐ గారు వెళ్ళింది వచ్చింది కూడా ఈయన ఏం మాట్లాడాడు అన్నది మనకు అంతా తెలియదు. కానీ క్లియర్గా ఈయన యాక్షన్ కూడా ఏం జరిగింది, వాళ్ళ యాక్షన్ ఏం జరిగింది అన్నది కూడా క్లియర్గా రికార్డ్ అవ్వడం జరిగింది. అక్కడ ఆ అమ్మాయిని అడిగాడు వాళ్ళు మీ హస్బెండ్ ఎక్కడున్నారని అడిగితే లేరు బయటికి వెళ్ళిపోయారని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ హస్బెండ్కి ఫోన్ కూడా చేశారు 8 గంటలకి. నేను 12:18 నిమిషాలకి ఫోన్ చేశాడు. ఎస్ఐ గారు వెళ్ళిందే 11:53కి
తర్వాత అక్కడ డిస్కషన్ అయిన తర్వాత 12:15 సార్ ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారని అడిగితే నేను పెద్దాపురం వెళ్తున్నానండి, పెద్దాపురం ఏదో పని మీద వెళ్తున్నాను, సాయంకాలం వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీలో వచ్చినప్పుడు మీకు కనపడతానని చెప్పాడు. అయితే సాయంకాలం రండి, మీకు ఇలా మీ మీద ఇలాగా కాంపిటీషన్ వచ్చింది, మీరు రండి అని చెప్పడం జరిగింది. అలాగే దాంట్లో ఇంకా వేరే ముద్ద ఉన్నారు ఇవాళ బంధువులు, అతని తోటి కూడా చెప్పడం జరిగింది, మీరు అందరూ రండి అయ్యా అక్కడ కలిసి పోలీస్ స్టేషన్ రండి, ఎంక్వైరీ చేయాలి, పాఠం నడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఇవన్నీ పక్కకు పెట్టి మరి ఏ ఇంటెన్షన్ ఉందో మనకు మాకైతే తెలియదు. ఎస్ఐ గారిని అలాగే ఇరుకుని ఇరుకుని పెడితే ఇంకా భయపడతాం, పోలీసు భయపడి వాళ్ళ ఉద్దేశం మీద మాకు తెలియట్లా. ఎస్ఐ గారు తీసిపోయారు అప్పటి నుంచి ఇద్దరు నా భర్త కనపడలేదు అని నిన్న ఆవిడ మరి ఆవిడ అంతటా ఆవిడ స్వయంగా మరి ఆవిడ పుట్టిన బుద్ధులు లేదంటే ఎవరైనా వెనకాల ప్రావకేట్ చేశారన్న విషయం ఆ సురేఖ్ గారికి తెలియాలి. విషయం ఏదైనా ఉంటే రిపోర్ట్ ఇవ్వచ్చు, నా భర్త కనపట్టలేదు, పోలీస్ స్టేషన్కి ఏమి తీసుకెళ్లారేమో అని అనుమానంగా ఉందంటే డైరెక్ట్గా ఆవిడ వచ్చి ఒక రిపోర్ట్ వచ్చి ఎఫ్ఐఆర్ కడతాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఖచ్చితంగా. ఈరోజు ఏది దాయిలే మనం, అంతా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా ఉంటుంది, సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అతను ఎక్కడ వరకు వెళ్ళాడో అన్న ట్రాకింగ్ కూడా ఉంది మనకు. ఈ నిన్న అది వచ్చిన తర్వాత మేము అంతా వెరిఫై చేస్తుంటే ఆయన ఎక్కడ వరకు వెళ్ళాడు ఇవన్నీ ట్రాకింగ్ అంతా మా దగ్గర ఉంది. కానీ పోలీసుల మీద ఏదో మా మనిషిని తీసిపోయారు, నా భర్త తీసిపోయారు. ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో ప్రధాన రహదారిలో గుంతలు చాలా ప్రమాదకరంగా మారాయి. చిన్నపాటి వర్షం పడినా ఈ గుంతల్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రహదారిని అంటిపెట్టుకుని ఒక పక్కన పోలీస్ స్టేషన్, మరొక పక్కన పాఠశాలలో, మరొక పక్కన ఎంఆర్ఓ ఆఫీస్, ఇంకో పక్కన బ్యాంకులో ఎన్నో ఇళ్లు ఉన్నాయి. నిత్యం ఈ ప్రధాన రహదారిలో చాలా రద్దీగా వాహనాలు తిరుగుతూ ఉంటాయి. చిన్నపాటి వర్షం పడినా కానీ చిన్న చిన్న చెరువులను తలపించే విధంగా ఈ రహదారి కనిపిస్తుంది. ఈ రహదారిలో ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి రహదారి మరమ్మతు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కనపర్తి మనోజ్ కుమార్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె వీరారెడ్డి, శేషారెడ్డి, మాలాద్రి, రమణయ్య, నవీన్, పులి రామరాజు, బాలచంద్ర, నాని, వీరేంద్ర, బిట్టు, ప్రవీణ్, నరసింహ, అంకరమ్మరావు, రాయుడు, బిర్లా మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రమాదంగా ఉన్న రోడ్డు మధ్యలో గుంటల్ని, ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న గుంటల్ని వెంటనే గుంటల్ని వెంటనే అద్వానంగా గుంటలు వెంటనే అద్వానంగా గుంటలు వెంటనే గుంతలమయమైన రోడ్లు వెంటనే గుంతలమయమైన రోడ్లు వెంటనే ప్రజలారా, అధికారులారా, గమనించండి. కందుకూరు నుంచి కనిగిరి వెళ్ళేటువంటి ప్రధాన రహదారికి ఎప్పటి నుంచో ప్రజలు ఆందోళన చేస్తున్నా, ఇప్పటికీ నత్తనడకనే రోడ్డు పనులు సాగుతూ ఉన్నాయి. అయితే మండల కేంద్రమైనటువంటి పొన్నలూరులో రోడ్డు అధ్వానంగా ఉన్న ఈ ప్రాంతం నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ దారిలోనే వెళ్తూ ఉన్నప్పటికీ వాళ్ళకి కనీసమైనటువంటి రోడ్డు దుస్థితి కనిపించినటువంటి పరిస్థితి. అయితే ఈ రోడ్డు ఉన్నటువంటి మేమే పర్మినెంట్గా వెంటనే చేయమంటున్నా. గ్రామంతోనే ఏదైతే ఈ గుంటలు ఉన్నాయో పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుంటలన్నింటినీ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారికి బోనాల పండుగను జై భగీరథ యూత్ ఆధ్వర్యంలో ఈ బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. 68 బోనాలతో మహిళలు ఊరు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించారు. అమ్మవారు గ్రామంలో వెలిసి సుమారుగా 70 సంవత్సరాలు అయిన సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో శ్రీ మాతృ ముచ్చల అమ్మవారి ఆలయం నిర్మాణం మరి ఎట్టకేలకు 70-80 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు, 80 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు ప్రతి కార్తీక మాసంలో అన్న సమారాధన కార్యక్రమం అమ్మవారి సన్నిధిలో జరుగుతూ ఉండేది. మరి అమ్మవారి సన్నిధి ఎప్పటి నుండి కూడా 80 సంవత్సరాల నుండి నిర్మాణం చేద్దామని అనుకుంటున్నాం. భక్తుల కోరిక మేరకు ఈ అమ్మవారు వెనకాల కనబడుతున్న
యాప చెట్టు అమ్మవారు గత 80 సంవత్సరాల నుండి చాలా స్వచ్ఛమైన తల్లి అండి. ఇవిడి మాధురిశ్రీ ముచ్చాల అమ్మవారు ముచ్చు అనగా వరము వరాలు ఇచ్చే తల్లి. ఈ మాధురిశ్రీ ముచ్చాల అమ్మవారు చాలామంది భక్తులు విద్య ఉద్యోగము సంతానము ఆర్థిక ఇబ్బందులు అందరూ కూడా భక్తుల కోరిక మేరకు అమ్మవారు మొక్కుకున్న ఎడల వారి కోరికలు తీర్చిన అమ్మవారు కాబట్టి ఊరికి పెంటపల్లి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాధురిశ్రీ ముచ్చాల అమ్మవారి ఆలయానికి కొన్ని వేల మంది భక్తులు ఖాళీ నడకన అమ్మవారికి మరి రోడ్డు లేదండి, కరెంటు లేదు, బోరు లేదు, ఇక్కడ ఈ గ్రామంలో ఆలయం ఎలా నిలబడద్దన్నారు? మరి అమ్మవారికి ఎంతమంది భక్తులు ఎలా వస్తారన్నారు? మరి ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుంచి కూడా భక్తులు తాకిడి, కరెంటు, రోడ్డు కూడా అన్ని వేయించుకుంటామని మనస్తాపంతో మంచి ఉపోజనంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందండి. చాలామంది కోరికలు, సంతానం లేని వారికి సంతానం వచ్చింది, విద్యా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇప్పించింది, హాస్పిటల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి బాగోలేనటువంటి భక్తులకి ఆరోగ్యం అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి. పేరు ఇనుమతి ప్రభాత్, మాది కడియం మండలం వీరవరం గ్రామం. నిరుడు మే నెలలో మా నాన్నగారు ఇక్కడ ఈ చుట్టుపక్కల వ్యవసాయ భూమి కొంచెం అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. వారు కరోనా కారణంగా వారు అకాల మరణం చెందడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా కొంచెం ఆ ల్యాండ్ కొంచెం డిస్ప్యూట్లో ఉంటే మేము మే నెల నుంచి ఇంచుమించు సెప్టెంబర్ 4 వరకు కూడా ఈ వీర్లంకపల్లి నుంచి తిరుమలైపాలెం రోడ్లో మేము తిరగడం జరిగింది. అనుకోకుండా ఒకసారి నేను మా భార్య మా పిల్లలు రిజిస్ట్రేషన్ పని మీద ఇక్కడ రావడంతో 1 గంట 1 గంటన్నర ఆ ప్రాంతంలో పిల్లలు కొంచెం ఆకలితో ఉన్నారని తెలిసి మేము ఇంటికి బయలుదేరే టైంలో ఇక్కడ అమ్మవారి ఫ్లెక్స్ రోడ్ సంతరపం జరుగుతుందని తెలిసి అమ్మవారి దర్శనం చేయడానికి మేము ఇక్కడ లోపల దాకా మేము రావడం జరిగింది. ఆ రోజు మా ఫ్యామిలీ నాకు తప్పించి మిగతా అందరికీ కూడా కరోనా వచ్చిందండి. మా నాన్నగారు కూడా కోల్పోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా ఊళ్ళు అంత కొంచెం అనారోగ్యం కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అమ్మవారికి మనస్ఫూర్తిగా మేము మొక్కుకోవడం జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి కూడా మాకు అనుకున్న వ్యవసాయ భూమి కూడా మాకు మా దగ్గరికి మాకు రిజిస్ట్రేషన్ అయ్యి చక్కగా జరగడం జరిగింది. మాది గోకవరం మండలం అరంపాలెం పంచాయతీ పెంటపల్లి గ్రామం. ముచ్చాల అమ్మవారు కృష్ణంగారి తోటలో నిలిచిందండి. మమ్మల్ని గరగమ్మని అడిగారండి. గరగస్తా కూడా డబ్బులు లేవండి నాకు. సరే అని రాని చేశానండి. రాని చెప్తే గరగ పంటారు అనేసి ఇంటికి కబుర్లు వచ్చారండి. డబ్బులు లేవనేసి ఏం చేయాలని సరాగా నిలబట్టిందండి. మా అమ్మాయి కింద మా సాగర్ గారు అమ్మాయి కింద గరగ కొనటం జరిగింది. బాణం రాయించుకోవడం జరిగింది. నా కుటుంబ సభ్యులు మేము బాణం గరగ అప్పు చెప్తా అమ్మగారు అప్పు చెప్తానండి. చాలా సత్యవంత తల్లి. నాకు ఆరోగ్యం బాగోదండి. బాగోకపోయినా కానీ అంత తల్లి ఓపిక చిన్నప్పుడు నేను ఎక్కడికెళ్ళినా బయట నాకు భారీ దూరం నడాలంటే నేను బయట తీసుకోదా అలాగే అనడదని నాలుగు కిలోమీటర్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం యానాదుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పరమాల గోపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం పరమాల గోపి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న దళితులపై దాడులు, దళితులకు రాజకీయాలలో సమానత్వం లేదని, దళితులకు శాసనసభ్యుల రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ పోరాట వ్యవస్థాపక అధ్యక్షులు బాతూరి ఎల్లయ్య, జనసేన జిల్లా కార్యదర్శి దేవర మనోహర్, విసురుపాటి శంకర్, పారాల పరమేశం, చిన్నారి పావని, యానాద సంక్షేమ సంఘం సభ్యులు, అంబేద్కర్ ఆశయ పోరాట సమితి సభ్యులు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి పార్టీలకు అతీతంగా దళిత బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలు కూడా ఇక్కడికి వచ్చి ఏకమై ఈరోజు కొమరం భీమికి నివాళులు అర్పించడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. అలాగే రాబోయే ప్రభుత్వాలు ఏవైనా కానీ ఎస్సీలకి ప్రత్యేకించి వనరులు వాళ్ళకి చేయాల్సిన అభివృద్ధి పనులు దోహదపడతా ఉన్నాయి కాబట్టి వాటిని మెరుగుపరిచే దీంట్లో వచ్చే నాయకులకి మేమందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మేము నిర్ణయం తీసుకుంటామనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై భీమ్ ఇచ్చేసిన మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర యానాదుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ వ్యవస్థాపకుడు గోపి గారి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. గిరిజనుల గురించి కానీ ఆదివాసుల గురించి కానీ మొట్టమొదట వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు అవుతాయి, వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మాత్రమే తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దాదాపు 1994 అంతర్జాతీయంగా ఈ యొక్క
ఆదివాసులను గుర్తించడం జరిగింది. 1997లో వీళ్ళకు కొన్ని చట్టాలు, ప్రత్యేక చట్టాలు, ఇది భారతదేశంలో కాదు త్రూఅవుట్ ప్రపంచం మొత్తం వైజు అంతర్జాతీయంగా 1997లో ఆదివాసుల కోసం కొన్ని చట్టాలు సేకరించడం జరిగింది. ఈ ఆదివాసుల తెగలు చూసుకున్నట్టయితే ముడిబొక్కలు, సమురుగుడ్లు, హరిదాసులు, అదేవిధంగా బోయులు, గోండులు అనే డిఫరెంట్ తెగలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా ఈరోజు కూడా కానీ ఏదో మారుమూల ప్రాంతంలో బతుకుతున్నారు. ఒక మాట చెప్పగలుగుతున్నాం, ఈ గిరిజనులు అవుతేనేమి ఆదివాసులు, ఒక స్వచ్ఛమైన మనసు కల్మషం లేని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ముందుగా శ్రేయబలాసులకు, మిత్రులకు, అలాగే పాత్రికేయులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆదివాసీ ప్రజానికానికి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆదివాసీ యానాదులు అభివృద్ధికి నోచుకోక వెనకబడే ఉన్నారు. వారి యొక్క అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో తీసుకుంటే గిరిజనులు దాదాపు 33 లక్షల జనాభా ఉన్నప్పటికీ మైదాన ప్రాంతంలో దాదాపు 22 లక్షల జనాభా మైదాన ప్రాంతాల్లో గిరిజనులు ఉన్నారు. వీరి యొక్క అభివృద్ధికి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు పనిచేయట్లేదు. వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం దోహదపడలేదనే చెప్పాలి. ఎందుకంటే మైదాన ప్రాంతంలో 22 లక్షల జనాభా కేవలం యానాదులు, ఎరుకుల, చెంచు, నక్కల తెగల. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్య హక్కులు, లౌకిక రాజ్యాంగ రక్షణకు ఉద్యమించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బవిరి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్రం, ప్రజాస్వామిక రాజ్యాంగం రక్షణకై మతతత్వం, నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా సిపిఎం ప్రచారణ ఉద్యమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు గరిమెల్ల సత్యనారాయణ ప్రచార జీపు జాతర రణస్థలంలో జెండా ఊపి కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల అశేష త్యాగాలతో, తీవ్ర నిర్బంధాలతో కూడిన పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్రం 75 సంవత్సరాలు పూర్తవుతుందని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో వేలాది మంది ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. 75వ స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి లౌకిక సామాజిక న్యాయాన్ని కాపాడుకునేందుకు ప్రతిన బోనాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు దీన్ని తీర్మానంగా చేశారు. అప్పుడు చేసిన తర్వాతనే 1928లో కాంగ్రెస్ మాకు సంపూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పేసి, అప్పటికే మరొక 8 సంవత్సరాల తర్వాత గాని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ మాట ఎత్తుకోవటం జరగలేదు. అందుకోసం ఈ రోజు మనందరం కూడా 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్రం అనేది ఆ రోజు 21లో ఏదైతే కమ్యూనిస్టులు మాకు సుపరిపాలన కాదు, మా పరిపాలన మేమే భాగించుకోగలం, మేమే పాలించుకోగలం, మేమే మాట్లాడగలం, మేము అన్ని చేయగలం, మాకు ఆ సత్తా ఉంది, అందుకోసం సుపరిపాలన కాదు, మాకు సపరిపాలన కావాలా, మా పరిపాలన కావాలా, మీ పరిపాలన మాకొద్దు అని చెప్పేసి కమ్యూనిస్టులు చాలా స్పష్టంగా చెప్పి కాంగ్రెస్ వాళ్ళ తాలూకా. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందించిన కార్తికేయ 2 చిత్రం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మంచి కథతో రూపొందించామని చిత్ర హీరో హీరోయిన్లు నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ తెలిపారు. ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందం విశాఖకు వచ్చింది. ఈ సందర్భంగా సంగం శరత్ థియేటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కార్తికేయ 1 చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతో ఆదరించారని, అంతకు మించి కార్తికేయ 2 ఉంటుందని అన్నారు. ద్వారకలోని శ్రీకృష్ణుడు గుడి చుట్టూ జరిగే కథాంశం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 13న థియేటర్స్లో కార్తికేయ 2 చిత్రం విడుదల కానుంది. అందరూ చూసి విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరారు. ఈ సమావేశంలో నటులు శ్రీనివాసరెడ్డి, హర్ష తదితరులు పాల్గొన్నారు. గైస్, ముందుగా అందరికీ నమస్కారం. వైజాగ్కి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అండ్ మా సినిమా కార్తికేయ 2 August 13th ప్రపంచవ్యాప్తంగా ఘనంగా మేము దీన్ని రిలీజ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఒకసారి పోస్ట్పోన్ అయిన సినిమా, బట్ డెఫినెట్లీ ఈసారి డబుల్ ఎనర్జీతోటి, డబుల్ ఇంపాక్ట్ తోటి August 13th రోజు రిలీజ్ అవుతుంది. అండ్ మేము ఈరోజు సంగం శరత్ థియేటర్లో ఉన్నాం. థియేటర్కి ఎందుకు వచ్చామంటే, చాలామంది సినిమా రిలీజ్ తర్వాత వస్తారు,
కానీ మేము రిలీజ్ ముందు ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఫస్ట్ పబ్లిసిటీ మేమే చేయాలి అండ్ మా సినిమా ఈ థియేటర్కి రాబోతుంది అని చెప్పాలి. బికాజ్ ఈ మధ్య పీపుల్ థియేటర్కి రావాలంటే చాలా చాలా ప్రమోషన్స్ చేయాల్సి వస్తుంది. సో ఇదిగోండి మా థియేటర్ ఇది. దయచేసి వైజాగ్ పబ్లిక్ అందరు ఇక్కడ రండి. వెంకటేశ్వర థియేటర్ కానివ్వండి, సంగం శరత్ కానివ్వండి. అండ్ వాంట్ థ్యాంక్ మై డిస్ట్రిబ్యూటర్ పూర్వి పిక్చర్స్ వాళ్ళు, బికాజ్ దే హావ్ డన్ అ గ్రేట్ జాబ్ అండి. మంచి మంచి థియేటర్స్ ఇచ్చారు, అద్భుతమైన ఫెసిలిటీస్తో పాటు థియేటర్స్ ఉన్నాయి. సో గైస్, మీరు కార్తికేయ ఫస్ట్ పార్ట్ మీరు చూస్తుంటారు అండ్ ఆ సినిమా చాలామందికి నచ్చింది. సో కార్తికేయ టూ అంతకన్నా మంచి స్టోరీతోటి అండ్ దానికి ఏమాత్రం తక్కువ కాకుండా ఒక బ్రిలియంట్ సస్పెన్స్ మిస్టరీ అండ్ ఒక మంచి కథతో మీ ముందుకు రాబోతున్నాం. సో మీరు పెట్టే డబ్బులు కంప్లీట్లీ పైసా వసూలు అంటాం కదండి, సో అది అవుతుంది. సో దయచేసి థియేటర్స్కి రండి. ఇప్పుడప్పుడు ఓటీటీలో మన సినిమా ఏమి రావట్లేదు అండ్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ మా మొత్తం గ్యాంగ్ అందరూ ఇక్కడ ఉన్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, హర్ష, అనుపమ, నేను పట్టుబట్టి మేమందరం అనుకున్నాం ఇక్కడ రావాలి, వైజాగ్ ప్రజల్ని కలవాలి. అండ్ థియేటర్స్ కింద ఇప్పుడైతే మా ట్రైలర్ ప్లే చేసామండి. ఆ థియేటర్ని ఆ పెద్ద స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఎంత ఆనందం వేసిందంటే ఆ సౌండ్ కానీ ఆ బిగ్ స్క్రీన్లో ఉన్న కానీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అంతా మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ పార్ట్ మేము సినిమా తీసింది సుబ్రహ్మణ్యపురంలో అండ్ సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ. ఈసారి మేము ద్వారకా వెళ్ళాం. ద్వారకాలో ఉన్న కృష్ణుడి గుడి చుట్టూ మేము ఒక మిస్టరీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి చాలా ప్లేసెస్కి వెళ్తుంది, చాలా లొకేషన్స్కి వెళ్ళబోతుంది. అండ్ నాకు తెలిసి మీరు రేపు ఇది బిగ్ స్క్రీన్ మీద చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఉత్తరాంధ్ర, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం పీపుల్, అనకాపల్లి పీపుల్, ప్లీజ్ దయచేసి థియేటర్కి వచ్చి చూడండి. మీకు తప్పకుండా ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. అండ్ నేను మీ ఫ్యామిలీతో పాటు చూసే సినిమా ఇది, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిపి చూసే సినిమా. సో కమ్ టు ది థియేటర్స్ గైస్ అండ్ యూల్ ఎంజాయ్ కార్తికేయ టు. చాలా చాలా థ్యాంక్స్. ఇంతసేపు మా కోసం వెయిట్ చేశారు, కొంచెం టెన్షన్లో ఉన్నారు మీరు అందరూ, కొంచెం కూల్ అవ్వండి. తర్వాత ఐ థింక్ వీ హ్యావ్ స్నాక్స్ అండ్ డ్రింక్స్ అండ్ ఆల్ దాట్స్, ప్లీజ్ చిల్ అవ్వండి. సో వైజాగ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిటీస్. నేను ఇక్కడ షూటింగ్ చేశాను, ఒక 22 డేస్ ఇక్కడే ఉండి షూట్ చేశాను. అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం వైజాగ్ సీ ఫుడ్, నాకు చాలా ఇష్టం. ఇక్కడ వెంకటాద్రి వంటలు, దోశ కదా, స్పంజ్ దోశ, అది నాకు చాలా ఇష్టం. సో ఇట్స్ అ వెరీ క్లోజ్ సిటీ టు మై హార్ట్. అండ్ ఓ డూడ్, థ్యాంక్ యూ డూడ్. సో ఇంత బ్యూటిఫుల్ సిటీ, నేను అప్పుడప్పుడు లైక్ ఐ కీప్ కమింగ్ టు దిస్ థియేటర్ ఫర్ ఎవ్రీ రిలీజ్ అనుకుంటా లైక్. సో ఇట్స్ లైక్ అ లక్ ఫ్యాక్టర్ ఫర్ మీ ఆల్సో. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. అండ్ మీరందరూ ట్రైలర్ 1కి 2కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ షూర్ August 13th మీరు థియేటర్కి వచ్చి చూసినప్పుడు కూడా మీకు లైక్ మంచి ఫీలే దొరుకుతుంది. సో ప్లీజ్ డూ కమ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. వైజాగ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మా కార్తికేయ 2 అనే సినిమా August 13th రిలీజ్ అవుతుంది. ఆ సందర్భంగా ఈ సినిమాని మీ దగ్గర తీసుకొద్దామని వచ్చాం. ఈ మీడియా ప్రముఖ మీడియా ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, August 13th నిజంగా థియేటర్లో మాత్రమే చూసి ఎంజాయ్ చేయాల్సిన ఓ వండర్ ఫీస్ట్ ఇది. కృష్ణతత్వంతో పాటు కళ్ళని అంటే మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తే సినిమా చూస్తూ నిజంగా తెలుగు సినిమా ఈ రేంజ్లో ఉందని చాలా అడ్మైర్ ఫీల్ అవుతారు. మంచి విజువల్స్ ఉన్నాయి, థియేటర్ ఫీల్తో ఉండే సినిమా ఇది. ఆ సినిమా బాగుంటే అందరూ థియేటర్కి వస్తారు అని తెలుసు. మా దగ్గర మంచి కంటెంట్ ఉంది, మంచి సినిమా ఉంది, అదే ధైర్యంతో మీకు ఆ విషయం చెప్దామని వచ్చాం. దీంట్లో నేను సదానంద అని ద్వారకాలో హీరో గారికి ఉండే మామయ్యని, నేను కృష్ణభక్తుడండి, కృష్ణభక్తుడిని నేను, ఇస్కాన్ టెంపుల్లో ఉండే ఓ భక్తుడు, ఇస్కాన్ భక్తుడిగా చేశా. నిజంగా ఈ సినిమా చేయడం వల్ల ఓ భక్తుడు క్యారెక్టర్ చేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అనమాట. మనకి సీన్ చెప్పేటప్పుడు కృష్ణుడు అంటే ఇది ఇలా ఇలా జరుగుతుంది, మేము చేసేటప్పుడే కొన్ని అద్భుతాలు జరిగినాయి. మాకు ప్రతి లొకేషన్లో ఒక జరగకూడ అంటే ఏ చిన్న హడ్డీలు వచ్చినా కృష్ణుడు మా వెనకాల నుంచి నడిపినట్టు ఇమీడియట్లీగా సాల్వ్ అయిపోవటం, దాని తర్వాత అందరూ కూల్ అవటం, ఇది మొదటి నుంచి మాకు జరుగుతూ వస్తూ ఉంది. మా వెనకాల కృష్ణుడిని మమ్మల్ని నడిపిస్తున్నాడు, ఏదన్నా చిన్న జరిగినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా థ్యాంక్ యూ నిఖిల్ గారు, చార్టెడ్ ఫ్లైట్లో అందరినీ తీసుకొని వైజాగ్ వచ్చి మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ సినిమాని తీసుకొస్తున్నందుకు. మీరు కూడా మీ తెలిసి సినిమా చూసిన తర్వాత గ్యారంటీగా మన ఇమ్మెన్స్ సపోర్ట్ ఇచ్చారు. ఇవాళ అయినా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ గురించి ఏమనుకోకండి, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. ఇదే సపోర్ట్ మాకు రిలీజ్ రోజు, రిలీజ్ తర్వాత కూడా మీ సైడ్ నుంచి, మన వైజాగ్ క్రౌడ్ అందరి దగ్గర నుంచి కావాలి. చాలా గొప్పగా చెప్పాను, తొడగొట్టి తెచ్చాను వైజాగ్, చూపిద్దాం అంతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగనన్న విద్యా దీవెన 4వ విడత కార్యక్రమానికి బాపట్ల వేదిక కావడం ప్రతిష్టాంతకం, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.
పోలీసులపై లేనిపోని ఆరోపణలు చేయడం సరైన విధానం కాదు. పెద్దాపురం డిఎస్పీ శంకర్ మురళీమోహన్. మరమ్మతులు చేయాలని కోరుతూ పొన్నలూరులో రాస్తా రోకో నిర్వహించిన జనసేన నాయకులు. ఈ వార్తలు అంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం విశ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.